పెంచిన విద్యుత్ ఛార్జీలు ఆర్టీసీ బస్ ఛార్జీలు తగ్గించాలంటూ ప్రతిపాడు నియోజకవర్గ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తమ్మయ్య కార్యకర్తలతో కలిసి ప్రతిపాడు ఎంఆర్ఓ ఆఫీస్ ఎదుట ధర్నా నిర్వహించారు. ప్రస్తుత రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ తీరుపై ఆయన విమర్శలు గుప్పించారు. నిత్యం కరెంటు కోతలు ఉన్నప్పటికీ విద్యుత్ బిల్లులు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నట్లున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రానున్న రోజుల్లో జనసేన పార్టీ కనుక అధికారంలోకి వస్తే ఇలాంటి సమస్యలు రాబోవు అని ప్రస్తుత ప్రభుత్వం ఎకనైనా మేల్కొని ప్రజా సమస్యలను దృష్టిలో ఉంచుకుని పాలన కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో నల్లల రామకృష్ణ, దాసం శేషారావు, గోపిశెట్టి శ్రీను, పెంటకోట మోహన్ తదితరులు మరియు పార్టీ కార్యకర్తలు నాయకులు పాల్గొన్నారు. ప్రతి ఒక్కరికి కార్లు ఉన్నాయి, బస్సులు ఉన్నాయి, మోటార్ సైకిల్స్ ఉన్నాయి. ఇలా రకరకాలుగా వాళ్ళ ఆర్థిక పరిస్థితిని బట్టి వాళ్ళు తిరుగుతున్నారు. మరి ఈ రోజు బస్సులో తిరుగుతున్నారంటే నిజంగా వాళ్ళ సగటు జీవితానికి లోపల ఉన్నారు కాబట్టి వాళ్ళందరూ తిరుగుతున్నారు. అటువంటి వాళ్ళని కూడా ఈ రోజున ఛార్జీలు పెంచి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజలందరూ కూడా పట్టగొట్టేటువంటి పరిస్థితులు చేస్తున్నావు అంటే నువ్వు ప్రజా సంక్షేమం ఇంకేం పట్టించుకున్నావు ముఖ్యమంత్రి గారు అని చెప్పేసి అడుగుతాం. మేము ఈ రోజున ఈ ధర్నా కార్యక్రమం చేస్తున్నాం. మీరందరూ కూడా సహకరించినందుకు మీకు అందరికీ కూడా ధన్యవాదాలు. అలాగే ఒక బస్ ఛార్జీలే కాదు, ఈ రోజు రాష్ట్రంలో నిత్యావసర వస్తువుల ధరలు మీరు కొందామంటే ఈ రోజున పామ్ ఆయిల్ రేటు 180 రూపాయలు అయిపోయింది. ఇందులో చాలా మంది పెద్దల తల్లిలు ఉన్నారు. ఎప్పుడైనా ఆ రేటు చూసామా పామ్ ఆయిల్ కి మనం? ఈ రోజున కందిపప్పు కొందామంటే లేదు, ఏది కొందామన్నా లేదు. మీ అందరి సంక్షేమం గురించి నేను అధికారంలోకి వచ్చాను, మిమ్మల్ని అందరినీ ఉద్రస్తానని చెప్పి అబద్దం చెప్పినటువంటి ఈ ముఖ్యమంత్రి మరి ఖచ్చితంగా తగ్గి ఈ రేట్లన్నీ తగ్గించి ఈ ప్రజలందరినీ ఆదుకునే కార్యక్రమం చేయాలి. నువ్వు కోటీశ్వరులకు ఉపయోగపడుతున్నావు, నువ్వు అదానీ అంబానీ ఇలాంటి పెద్దలకు ఉపయోగపడుతున్నావు, కానీ నిజంగా తినడానికి తిండి లేని పూడు లేని నిరుపేదకు నువ్వు ఎక్కడ ఉపయోగపడ్డావయ్యా అని చెప్పేసి మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం. మరి బస్ ఛార్జీలు ఈ రోజున ఎలా విపరీతంగా పెంచితే నీకు కూల్ ఛార్జీలు పెరిగాయా? ఎక్కడైనా కూలి పని దొరుకుతుందా? ఎక్కడైనా ఏదైనా నువ్వు అభివృద్ధి కార్యక్రమం చేశావా? ఈ రాష్ట్రంలో నువ్వు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎలా ఉందో పరిస్థితి, ఈ రోజుకి ఎలాగే ఉండే పరిస్థితి, మరి ఈ ప్రజలు ఎలా బతకగలుగుతారు? ఈ రోజు నిజంగా వీళ్ళందరూ కూడా సరదాగా ఎక్కారా? వాళ్ళ యొక్క అవసరాలు బట్టి, వాళ్ళ యొక్క కార్యక్రమాలు బట్టి హాస్పిటల్ గాను బంధువులను పలకరించడానికను ఇంకో కార్యక్రమం గాను వీళ్ళందరూ బస్సు ఎక్కి ఈ రోజున వెళ్తున్నారంటే ఈ రోజున రూపాయికి రూపాయికి పెంచిన గంతలు ఇది జగన్మోహన్ రెడ్డి గారు. ఇటువంటి కార్యక్రమం చాలా తప్పు అని చెప్పేసి చెప్తూ ఈ రేట్లు తగ్గించమని ఖచ్చితంగా మీరు కూడా అడగాలమ్మా. మీరందరూ కూడా గట్టిగా ఆ ప్రభుత్వానికి బుద్ధి చెప్పే విధంగా మరి రేట్లు తగ్గించమని మీరు కూడా గట్టిగా మాకు సహకరిస్తే ఖచ్చితంగా తగ్గుతాయి. ఎందుకంటే మీరు ఓట్లేస్తే మేము పదవుల్లోకి వచ్చినటువంటి మనుషులు మేము. అటువంటి పదవులు చేసేటప్పుడు మీకు ఉపయోగపడే విధంగా, మేము అందరినీ ఆదుకునే విధంగా మా పరిపాలన ఉండాలి. తప్పించి రాజకీయ నాయకుల పరిపాలన మిమ్మల్ని దోచుకుతినేటువంటి పరిస్థితి ఉండకూడదు. అటువంటి పరిస్థితుల్లో ఈ రోజున ఈ ఒక ఎంపీడీసీ ఉన్నాడంటే ఆ గ్రామాన్ని దోచేసుకుంటున్నాడు. ఒకరు పంచాయతీ ప్రెసిడెంట్ ఉన్నాడంటే ఆ గ్రామాన్ని దోచేసుకుంటున్నాడు. ఎమ్మెల్యే ఉన్నాడంటే ఆ నియోజకవర్గాన్ని దోచేసుకుంటున్నాడు. ఎందుకు? పేద ప్రజలకు సాయం చేస్తాం, రాజపాలన ఆదుకుంటాం, పేద ప్రజలను ఉద్ధరిస్తామని చెప్పి అధికారంలోకి వచ్చి ఈ రోజు ఇటువంటి కార్యక్రమం చేయడం మీకు అందరికీ తగదు. మీరు తినండి, పెద్దలు కొట్టుకు తినండి. పెద్దవాళ్ళు ఉన్నారు ఆ రోజున, ఎవరైతే అంబానీ ఉన్నాడో అంబానీ నీ తండ్రి రాజశేఖరరెడ్డిని చంపించాడని అతని యొక్క ఆ పంపు చెట్ల మీద ఆటల మీద ఇళ్ల మీద ఇళ్ల మీద నువ్వు గొడవలు చేయించు. ఈ విధంగా మరి ఈ రోజున ఇక్కడ ధర్నా కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. మీ అందరికీ కూడా తెలుసు సోదరులారా, సుమారుగా 3 సంవత్సరాల నుంచి ఈ వైసీపీ పాలనలో ప్రతి ఒక్క మనిషి కూడా, ప్రతి సగటు మనిషి, ప్రతి సాధారణంగా జీవించేటువంటి వారు కూడా చాలా ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి. ఈ రోజున ఈ ప్రభుత్వంలో ఎవరికైనా మేలు జరుగుతుందంటే అంబానీ, ఆదానీ అటువంటి వాళ్ళకి ఈ రాష్ట్రాన్ని దోచిపెడుతూ తాకట్టు పెడుతున్నటువంటి పరిస్థితి ఈ ముఖ్యమంత్రిది. ఈ ప్రజల యొక్క సంక్షేమం చేస్తాను, ఈ ప్రజల యొక్క ప్రజలకు న్యాయం చేస్తాను, వాళ్ళందరి యొక్క బాగోగులు చూస్తానని చెప్పేసి అధికారంలోకి వచ్చినటువంటి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ప్రజలకు బాధుడే బాధుడు చూపెడుతున్నాడు. బాధుడే బాధుడని ఎలా చెయ్యి సాపుగా ఈ రోజు ఆశ్చర్యతో ప్రతి ఒక్క మనిషి వీపు మీద చరిచి ఆ యొక్క మనుషుల యొక్క జీవితాన్ని నానా
బాధలకు గురి చేసేటువంటి విధంగా చేస్తున్నటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కొల విడిపించే విధంగా మరి జనసేన పార్టీ తరఫున ఇటువంటి ధర్నా కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున కరెంటు ఛార్జీలు చాలా దారుణంగా పెంచి ఈ యొక్క ముఖ్యమంత్రి ఈ రోజున మనందరినీ కూడా బాధ పెట్టడం జరుగుతుంది. సోదరులారా, 50 యూనిట్లు కరెంటు కాల్చేటువంటి వ్యక్తి ఎవరున్నారండి? ఈ రోజుల్లో ప్రతి మనిషి కూడా తినడానికి తిండి లేకపోయినా ఇంట్లో ఒక ఫ్యాన్, ఒక కరెంటు బల్బు, కనీసం టీవీ కాలక్షేపానికి చేసేటువంటి రోజుల్లో 50 అయితే ఉచితమటండి. 300 దాటితే అమ్మఒడి తీసేస్తాడట, 300 దాటితే ఇంకోటి తీసేస్తానంటున్నాడు. ఏంటి దారుణం? ప్రజలకు కుడి చేత్తో ఇచ్చి ఎడం చేత్తో లాగేసుకునేటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉంది. ఈ ప్రజలందరూ కూడా కళ్ళు తెరిచి తిరగబడి ఈ ప్రభుత్వాన్ని, ఈ వైసీపీ పార్టీని నిలదీయాలి. ఖచ్చితంగా నిలదీసే మనకు న్యాయం చేసుకునే విధంగా మరి మీరందరూ కూడా కలిసి రావాలని చెప్పేసి ప్రజలందరినీ కూడా కోరుకుంటున్నాం. మరి ఈ రోజున ఇటువంటి దారుణ పరిస్థితుల్లో ఈ కరెంటు కూడా అమ్ముకునేటువంటి వ్యక్తి ఎవరంటే, మనకు అమ్మేటువంటి వ్యక్తి ఎవరంటే జగన్మోహన్ రెడ్డి. జగన్మోహన్ రెడ్డి సొంత ఫ్యాక్టరీ నుంచి కరెంటు ఉత్పత్తి చేసి ఆ కరెంటునే మనకు అమ్మి ఈ రోజున ఇన్ని ఛార్జీలు ఇంత విపరీతంగా పెంచి మనల్ని బాధ పెడుతున్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి. సోదరులారు, ఇది తెలుసుకోండి. రేపొద్దున్న జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జనసేన పార్టీ ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఒక మంచి పోస్ట్ మటుకు మేము ఇస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ నాయకుడు కాదు, ఒక ఈ రాష్ట్రాన్ని అభివృద్ది చేసేటువంటి దృక్పథం ఉన్నటువంటి ఒక ముఖ్యమంత్రి కాదు అతను. ఒక మంచి రాజకీయ వ్యాపారం చేసుకునేటువంటి లక్షణం, వ్యాపారం చేసేటువంటి మంచి గుణం ఆయన దగ్గర ఉంది. కాబట్టి రేపు పొద్దున ఈ రాష్ట్రంలో ఆయన చేసిన అత్తను మనం తీర్చాలంటే మరి ఖచ్చితంగా అతనికి ఒక రాజకీయంగా మనం అందరం కూడా ఒక శాఖ అప్పచెప్పి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యాపారాలను. జనసేన పార్టీ తరఫున ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల మీద, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిపాలనా విధానం మీద కూడా నిరసన తెలియజేస్తూ మరి ఈ రోజున మేము కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఖచ్చితంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం ఈ పేద ప్రజలను నడి విరిచే విధంగా అనేక రకాలైనటువంటి ఈ పేద ప్రజల యొక్క వాళ్ళందరి యొక్క ఆర్థిక స్థితిగతులు కూడా తగ్గిపోయే విధంగా కార్యక్రమం చేస్తున్నారు. దానికి నిరసన తెలియజేస్తూ జనసేన పార్టీ తరఫున రాష్ట్ర వ్యాప్తంగా నా అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పిలుపు మేరకు మేమందరూ కూడా ఈ రోజున కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా కూడా బస్ ఛార్జీలు చాలా దారుణంగా పెంచడం జరిగింది, అలాగే కరెంటు ఛార్జీలు పెంచడం జరిగింది, అలాగే ఈ యొక్క సాధారణమైనటువంటి వస్తువులు ఏదైతే నిత్యావసర వస్తువులు మనం తినడానికి ఉపయోగించేటువంటి వస్తువులు ఉన్నాయో ఆ వస్తువులన్నీ కూడా విపరీతమైన రేట్లు పెరిగిపోయి ఈ రోజున ప్రజలు కొనుక్కునేటువంటి స్థితిలోకి వచ్చేసింది. అటువంటి స్థితి మీద ఖచ్చితంగా మా నిరసన తెలియజేస్తూ మరి ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా ఇవన్నీ తగ్గించాలని చెప్పేసి ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తూ ఈ రోజున కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యమంత్రి గారు, మీరు ఈ రాష్ట్రాన్ని, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద ప్రజల్ని ఆదుకుంటానని బాబు ఒకసారి కట్టమనేది ఈ రాష్ట్ర ప్రజల్ని అభివృద్ది పదంలో తీసుకెళ్తానని చెప్పేసి అనేక రకాల మాయమాటలు చెప్పి మాట తప్పను మడమ తెప్పను అని చెప్పేసి నువ్వు అధికారంలోకి వచ్చిన మరుసటి రోజే నువ్వు మాట తెప్పవు మడం తిప్పు, సిపిఎస్ రద్దు చేస్తానన్నావు, ఈ ప్రజల సంక్షేమం కోరుకుంటున్నానన్నావు, విద్యుత్ ఛార్జీలు తగ్గిస్తున్నానన్నావు, ఎక్కడా కూడా కరెంటు కటింగ్లు ఉన్నామన్నావు. ఈ రోజున రాష్ట్రంలో ప్రజలందరూ కూడా అర్ధరాత్రి యూత్ అంతా కుర్రోళ్లు రోడ్లు బట్టి తిరుగుతున్నారు. ఏంట్రా పరిస్థితి అంటే ఇళ్లలో ఉండడానికి కరెంటు లేదు, దోమల బాధ, దోమలు కుడుతుంటే ఏం చేయాలో తెలియక ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వచ్చి కాపురాలు చేసుకునేటువంటి పరిస్థితి. అయ్యా ముఖ్యమంత్రి గారు, నువ్వు తాడేపల్లి మహా ప్యాలెస్ లో పడుకుని నువ్వు కలలు కట్ట, నువ్వు రాజ్యం చేస్తున్నావు కానీ ఈ ప్రజల యొక్క సంక్షేమం గురించి పట్టించుకున్నది ఎక్కడా కూడా లేదు. ముఖ్యమంత్రి గారు దయచేసి ఆలోచన చేయండి. ఈ రోజున డీజిల్ పెట్రోల్ రేట్లు ఎంత ఏ విధంగా పెరిగాయి. ఈ రోజున సగటు మనిషి కూడా బండి కొనుక్కుని ఫైనాన్స్ లో కొనుక్కుని ఆ బండిని తిప్పుకుని ఆడి యొక్క కార్యక్రమాలు చేసుకునేటువంటి పరిస్థితి. ఈ రోజున లీటర్ 120 రూపాయలు 125 రూపాయలు రేంజ్ లో నువ్వు చేసావంటే నువ్వు ఏ విధమైన పరిపాలన చేస్తున్నావో ఆలోచించుకోను ముఖ్యమంత్రి గారు. నువ్వు పెట్టేటువంటి ఖర్చు అంతా కూడా ఈ ప్రజలను మాపేసేటువంటి ఖర్చు, మా దగ్గర నుంచి నువ్వు ట్యాక్స్ రూపంలో వసూలు చేసినటువంటి ఈ డబ్బులందరినీ కూడా దుర్వినియోగం చేస్తూ 42 మంది శుద్ధ దద్దమ్మల్ని నీ సలహాదారులకు